ప్రపంచ యోగా పర్వదినం సందర్భంగా ఉభయ తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రత్యేక పేరుగాంచిన సీతారామ దత్తాత్రేయ యోగా శిక్షణ యోగా గురువు దుర్గా ప్రసాద్ ముఖ్యంగా చైనా బీజింగ్లో జరిగిన యోగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ముఖ్యంగా జలదీప్ యోగా అనేది అక్కడ ప్రదర్శించారు. జలదీప్ యోగా అనేది ప్రదర్శన అరుదుగా జరుగుతుందని ఈ సందర్భంగా గురువులు ప్రత్యేకంగా తెలియజేశారు. ముఖ్యంగా ఒక గ్లాసులో ఒక జ్యోతి వెలిగించి దాన్ని మన శిరస్సుపై ఆయన మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ జలదీప్ యోగాకు సంబంధించిన ఆ జ్యోతి గ్లాస్ ద్వారా ఒక గాజు గ్లాసులో ఒక కొవ్వొత్తు ద్వారా ఆ జ్యోతి వెలిగిస్తారు. దాన్ని శిరస్సుపై పెట్టుకుని ఈ యోగా ప్రదర్శన చేస్తారు. ఈ అరుదుగా ఈ క్లాసులు అనేవి నిర్వహిస్తారు. ముఖ్యంగా చెన్నై బీజింగ్లో జరిగిన ప్రపంచ యోగా పర్వదినం సందర్భంగా చెన్నై బీజింగ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఈ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. దాదాపుగా ఈ భారతదేశం నుండి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ చెన్నై బీజింగ్కు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఇటు భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన యోగా గురు దుర్గా ప్రసాద్ తనదైన శైలిలో అక్కడ ఈ జలదీప్ యోగా ప్రదర్శించారు. ముఖ్యంగా ఈ శిరస్సుపై ఆ దివ్య జ్యోతిని వెలిగించి దాదాపుగా యోగా విధంగా చేస్తారో అదే విధంగా అక్కడ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒకసారి తెలికిందాం. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.